రోజు కృష్ణా డెల్టాకి లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్స్ నుంచి నీరు విడుదల చేయడం జరుగుతుంది. దీనివల్ల మొదటి పంటని సకాలంలో అంటే నవంబర్ డిసెంబర్లో తుఫాను ప్రమాదాలు ఉంటాయి కాబట్టి దాని లోపనే మొదటి పంటను ఇంటికి చేర్చుకునేటువంటి అవకాశం కలుగుతుంది. దానితో పాటు రెండవ పంట వీలైతే మూడవ పంటను కూడా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జలాశయాల్లో ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం సమృద్ధిగా నీరున్నది. అది పులిచింతలో కానివ్వండి, నాగార్జునసాగర్లో కానివ్వండి, శ్రీశైలంలో కానివ్వండి, మా రాష్ట్రం కాకపోయినా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి కృష్ణానది మీద ఉన్నటువంటి బ్యారేజెస్లో కూడా నీరు సమృద్ధిగా అంటే వేసవికాలంలో ఉండవలసిన లెవెల్ కన్నా కూడా ఎక్కువగా ఉండటం అనేది ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఇప్పుడు మన జలాశయాల్లో ఉన్న నీరుని కృష్ణా డెల్టాకు రిలీజ్ చేయటం వలన జలాశయాలు ఖాళీ అవుతాయి. కొంతమేరకు వచ్చే వర్షాల వలన ఆ జలాశయాలను మళ్ళీ నింపుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా ప్రతి సంవత్సరం ఎర్లీగా మనం పంటకు నీళ్లు ఇవ్వడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ సంవత్సరం క్యాబినెట్ డిసిషన్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మేరకు గోదావరి డెల్టాకి 1వ తారీఖున రిలీజ్ చేశాం. ఇప్పుడు ఈ 10వ తారీఖున మన కృష్ణా డెల్టా కూడా ఉభయ కాలువల నుంచి కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. దీనికి ప్రజల్ని అదేవిధంగా రైతుల్ని కూడా ముందు నుంచి కూడా వారిని సంసిద్ధం చేయడం కూడా జరిగింది. పంటలు ముఖ్యంగా నారుమళ్లను త్వరగా వేసుకొని పంటలు కూడా ముందుగా వేసుకుంటే కొంత ఉపయోగం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఇది చేయటం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా ఇంత ఎర్లీగా వాటర్ రిలీజ్ చేసినటువంటి సందర్భం లేదు. ఈ సంవత్సరం మాత్రమే ఎర్లీగా వాటర్ రిలీజ్ చేస్తున్నాం. దీనివల్ల రైతాంగానికి ఉపయోగం కలుగుతుందని ఆశిస్తున్నాం. కోటి అంటే దేనికి? మీరు చెప్పింది ఇక్కడ 13 లక్షలు ఓవరాల్గా ఈ సంవత్సరం ఖరీఫ్ కావలసినటువంటి నీరుని అన్ని చోట్ల సమృద్ధిగా ఇవ్వడానికి అవకాశం ఉన్నట్టుగానే మేము భావిస్తున్నాం. బికాజ్ జలాశయాల్లో సమృద్ధిగా ప్రతి సంవత్సరం లేనంత ఎక్కువగా ఈ సంవత్సరం ఉన్నది కాబట్టి పంటలు కూడా బాగా పండుతాయని ఆశిస్తున్నాం. ప్రకృతి కూడా అనుకూలిస్తుందని ఆశిస్తున్నాం. దాంతోపాటు మాన్సూన్ కూడా ఎర్లీగా వస్తుందని ఆశిస్తున్నాం. కాబట్టి మనం ఆశిస్తున్నవన్నీ కూడా సక్రమంగా జరిగితే తప్పనిసరిగా మంచి ఫలితాలను రైతులకు వస్తుందని భావిస్తున్నాం. దేవినేని ఉమా సిఐడి కేసు నా మీద పెట్టాడా? నువ్వైనా పెట్టొచ్చు, ఏముంది? ఏదో తప్పుడు కేసు పెట్టడానికి నీకు కూడా హక్కు ఉంది. తప్పుడు కేసులు పెట్టడానికి ఎవరికైనా హక్కు ఉంటే పెట్టేవాళ్ళు పెడుతుంటారు. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళుతుంది. ఏ కోర్టుకి? సుప్రీంకోర్టుగా లేకపోతే ఇంటర్నేషనల్ కోర్టుగా ఇష్టం వచ్చిన చోటకి వెళ్ళమనండి. తప్పు చేసినప్పుడు భయపడతాడు, మేము భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు కూడా ఏదైనా అవకాశం ఉంటే కేసు పెట్టుకోవచ్చు, అభ్యంతరం ఏం లేదు. ఎవరైనా ఏ కేసు అయినా పెట్టుకోవచ్చు. తప్పుడు కేసులు పెడితే దానికి పర్యవసానం కూడా వాళ్ళు అనుభవించవలసి ఉంటుంది. అందువల్ల కేసులకి, ఉమా కేసులకి, లేదా చంద్రబాబు నాయుడు కేసులకి, లోకేష్ కేసులకి భయపడేంత పిరికి వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు. చాలా ధైర్యంతో రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తులం, అందరికీ తెలుసు. అంతేనా, ఇంకేమైనా కావాలా? శుద్ధోదకైన సుమరిగా స్నానం సమర్పయామి. స్నానానంతరం ఓకే.
Thank you.